బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ బండివేసేసి రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో, సో లాస్ట్ టైం మీరు ఒక టాపిక్ చెప్పారు, మనీ ప్లస్ టైం. సో ఇందులో పర్టికులర్గా మనీ డబుల్ చేయడానికి ఎటువంటి సోర్సెస్ని ఎక్కువగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? శివ ఓం. డబులింగ్ అని అంటే ఒకటిని రెండు చేయడం, రెండు నాలుగు చేయడం. ఆ రకంగా మన దగ్గర ఉన్న సంపద రెట్టింపు చేసుకోవాలి. అది సంపద అని ఎందుకు అనుకుంటానంటే, ఇక్కడ డబ్బు అని అనడం లేదు, అది స్టూడెంట్కు చదువు కావచ్చు, ఒక వ్యాపారికి సంపద సృష్టించడం అని అంటే డబ్బు కావచ్చు, ఇంకొకరికి ఏదైనా వాళ్ళ గోల్ కావచ్చు, ఇవన్నీ సంపద కిందికి వస్తాయి. ఆరోగ్యం బాగా లేని వారికి ఆరోగ్యం కూడా సంపద కిందికి లెక్క. ఇంతకుముందు చెప్పుకున్నాం, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి. ఆ రకంగా ఇవి డబ్లింగ్ కావాలని అంటే ఏం కావాలనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు డైలీ అర్నర్స్, మీకు ఒక వ్యాపారం ఉంది, డైలీ అర్నింగ్ వాళ్ళు చేసేవాళ్ళు అయితే మీరు తీసుకొచ్చిన అమౌంట్ను డైరెక్ట్గా తీసుకొని ఎప్పుడు ఆ రోజే వాడుకోకూడదు. అది తీసుకొని వచ్చి ఇంట్లో కనీసం 24 అవర్స్ వరకు పెట్టాలి. ఎక్కడైనా శుద్ధత ఉన్న ఏరియాలో అని అంటే, ఎస్పెషల్లీ బాగా నీట్గా ఉండే ఏరియా, జనరల్గా దేవుడి గుడి ఉంటుంది, అది లేని వాళ్ళు ఎక్కడైనా మనం టచ్ చేయని ప్లేసెస్లో 1.5 కిలో సాల్ట్ ఉప్పు తీసుకుని, ఆ ఉప్పు మీద మీరు తెచ్చిన అమౌంట్ డైరెక్ట్ కవర్ ఇవ్వరొద్దు, డైరెక్ట్గా పెట్టేసి 24 అవర్స్ వరకు పెట్టేసి 24 అవర్స్ తర్వాత మీరు దాన్ని తీసుకొని వాడుకోవచ్చు. నిన్నటిది ఇవాళ వాడుకోవాలి, ఇవాళది రేపు వాడుకోవాలి. 24 గంటలు ఉంటే అదేంటి సార్, ఉప్పు మీద పెడితే ఏమవుతుందంటే ఉప్పులో నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ఉప్పును వీక్లీ వన్స్ మార్చాల్సి ఉంటుంది, వారానికి ఒకసారి మార్చాల్సి ఉంటుంది. ఎందుకనంటే నెగిటివ్ ఎనర్జీ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏమవుతుంది, డబల్ ఎలా అవుతుంది అనేది క్వశ్చన్. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోయిందో దుబారా ఖర్చులు మిగిలిపోతాయి. ఇక్కడ సపరేట్గా ఒక టాపిక్ మళ్ళీ తర్వాత చెప్తాం, కానీ సింపుల్గా చెప్పి పెడతాను. సేవింగ్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. కాబట్టి అర్నింగ్ చేసేవాడు గొప్ప, సేవింగ్ చేసేవాడు గొప్ప అని అనుకుంటే డెఫినెట్గా సేవింగ్ చేసేవాడే గొప్ప. ఎందుకు అనేది మీరు టైం వీడియో చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఎప్పటికీ కూడా దుబారా ఖర్చులు ఆగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 2000 సంపాదన ఉందనుకోండి, 1000 ఖర్చులు పోతున్నాయి అనుకోండి, ఆ 1000 మిగిలితే మీరు 1000 సంపాదించినట్టే కదా. 1000 ఎలా సంపాదించినట్టు, ఏమీ కష్టపడకుండా సంపాదించినట్టు. కాబట్టి ఇట్స్ అన్ బోనస్ అంటారు. బోనస్ అంటే ఎప్పుడు మనము తక్కువ కష్టపడి వచ్చేదాన్ని బోనస్ అంటారు. అంటే అసలు కష్టపడకుండా వచ్చిందనుకోండి, ఎక్స్ట్రా అని అంటారు. అటువంటి ఎక్స్ట్రాలో ఇది వస్తుంది కాబట్టి అది మీకు డబుల్ అవుతుంది. 2000లో 1000 ఖర్చులకు పోతే 1000 మిగిలేటివి. ఇప్పుడు 2000కు 2000 మీకు మిగిలాయి అనుకున్నట్టు డబుల్ అయినట్టే కదా, అయినట్టే. కాబట్టి మీరు ఇలా చేయడం వల్ల, డబ్బు ఇంట్లో ఉండడం వలన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నిన్నటి డబ్బు ఇవాళ ఖర్చు పెట్టినందుకు మీకు కూడా చేతిలో డబ్బు ఉన్నట్లు వస్తుంది. అంటే ఇవన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నట్టు. కాబట్టి ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ను మీరు యూజ్ చేసుకొని మనిషి అమౌంట్ను డబుల్ చేసుకోవచ్చు. ఇది ఏ ఫీల్డ్ అయినా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. కాబట్టి ఈ రకంగా మనీ మెడిటేషన్ చేసి మీరు మీ అమౌంట్ను డబుల్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, చెప్పిన థియరీ బాగుందండి. అఫర్మేషన్ ఏమైనా చెప్తారా దీనికి? డెఫినెట్గా అఫర్మేషన్ లేకుండా సబ్జెక్టే ఉండదు. అఫర్మేషన్ ఏందని అంటే, పడుకునే ముందు కళ్ళు మూసుకొని రెండే రెండు మాటలు చెప్పండి. ఇందాక అన్నట్టు నా సంపద అనండి, లేదా అందులో మీకు ఇష్టమైతే నా ఆరోగ్యం, ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు నా ఆరోగ్యం రెట్టింపు అవుతుంది అని ఒకటి చెప్పొచ్చు, రెండోది 10 అవుతుంది అని చెప్పొచ్చు. చాలామంది 10 అవుతుంది చెప్పడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ నా సంపద 10 అవుతుంది అని 11 టైమ్స్ చెప్పండి, పడుకోండి, ఇంకా ఏం ఆలోచించదు. దట్ ఈజ్ అఫర్మేషన్. కాబట్టి 10 అవుతుందని 11 టైమ్స్ చెప్పారని అంటే మళ్ళీ మల్టిప్లికేషన్, మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. 10 × 11 లెక్క పెట్టుకోండి, మళ్ళీ 10 × 10 × 10 అలా 11 టైమ్స్ రాయండి. రాయడానికి పేపర్ సరిపోదు. 10 × 10 అయితే 100 అవుతుంది, × 100 అయితే 1000 అవుతుంది. అలాగా 11 టైమ్స్ జీరోస్ వస్తాయి, ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకో. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్కు మనము ఇంప్లాంట్ చేయాలి, మనం సీడ్స్ నాటాలి అక్కడ. మనీ సీడ్స్ అక్కడ నాటినట్లయితే బయటికి కాన్షియస్గా మనకు ఆ గ్రోత్ అనేది కనపడుతుంది. ఎలా సార్ దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా తోడవుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా తోడవుతుంది అని అంటే, మన యాటిట్యూడ్ టు ద మనీ, మనము డబ్బును
ఏ రకంగా మనం చూస్తామో దాన్ని ఏ రకంగా మనం రెస్పెక్ట్ చేస్తామనేది ఆ లా ఆఫ్ అట్రాక్షన్కు ప్లస్ పాయింట్ అవుతుంది అన్నట్టు. కాబట్టి అది ఎక్స్ట్రాగా మనకు సంపాదించి పెడుతుంది. సార్, ఈ డబ్లింగ్కి వేరే టెక్నిక్ ఏమైనా ఉందా సార్? డెఫినెట్గా నేను ఇందాక చెప్పాను అఫర్మేషన్స్లో, డబ్లింగ్ అనేది కాకుండా రెట్టింపు కాకుండా పదింతలు అవుతుంది అని ఒకటి చెప్పాను. దానికి మీరు ఏం చేయాలంటే, మీరు వ్యాపారస్తులైతే మీ క్యాష్ కౌంటర్ ఏదైతే ఉంటుంది కదా, ఆ క్యాష్ కౌంటర్ను డ్రాయర్లో కాకుండా మీరు ఒక సపరేట్ ఒక స్టీల్ బాక్స్ తీసుకొని రండి, వీలైనంత పెద్దది, రైట్? ఆ స్టీల్ బాక్స్లో ఏవైతే సైడ్స్ ఉంటాయో, ఆ స్టీల్ బాక్స్ ఏముంటుంది కింద ఉంటుంది, అక్కడ ఏ సైజు ఉంటుందో ఆ సైజు అద్దం ఒకటి ఫిక్స్ చేసేయాలి. సైడ్స్ ఉంటాయి, రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్, ఆ నాలుగు సైడ్లకు ఆ నాలుగు సైజ్ ఎలా ఉందో ఆ సైజుకు కట్ చేసిన మిర్రర్స్ అతికించేసేయాలి. ఇంకొకటి ఏముంటుంది, టాప్ ఉంటుంది, ఆ టాప్లో కూడా మీరు ఒక అద్దం అనేది కరిపించి పెట్టాలి. నౌ ద మ్యాజిక్ స్టార్ట్స్. కాబట్టి మీరు అందులో ఒక 2,000 రూపాయలు వేసారనుకోండి, 2,000 రూపాయలు ఎన్నిటిగా కనపడుతుంది? 1, 2, 3, 4, 5, 6. కాబట్టి ఇంతకుముందు మేము 2,000 నోట్స్ 3 ఇస్తేనే 800 crores అయ్యింది. ఇప్పుడు ఎన్నిసార్లు? 6 టైమ్స్ కనపడుతుంది అది, యూ కెన్ ఇమాజిన్. కాబట్టి మీ డబ్బు పదింతలు ఇంకా అంతకంటే ఎక్కువ కావాలనంటే ఈ టెక్నిక్ వాడండి. ఈ టెక్నిక్ వాడినప్పుడు ఏమవుతుందనంటే, మనం వేసిన డబ్బు అన్నిసార్లుగా మనకు కనపడుతుంది. అదేంటి సార్, సింపుల్గా కనపడితే సరిపోతుందా? అది వర్చువలే కదా, రియాలిటీ కాదు కదా అనేది క్వశ్చన్. బట్ ఆ వర్చువల్ మీ కాన్షియస్ మైండ్కు, సబ్ కాన్షియస్ మైండ్కు దట్ ఈస్ రియాలిటీ. ఎందుకు కోట్లు సంపాదించడం చాలా ఈజీగా చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ అంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఆ మిర్రర్లో కనపడేది కూడా కన్సిడర్ చేస్తుంది, కాన్షియస్ మైండ్ తీస్తే ఖాళీ అయిపోతుంది. అలా కాదు. కాబట్టి మనం సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కాబట్టి మనం చెప్పిన అఫర్మేషన్ ఏంటి సబ్ కాన్షియస్ మైండ్కు? పదింతలు అని చెప్పాం. కాబట్టి ఆ సబ్ కాన్షియస్ మైండ్ పదింతలే తీసుకుంటుంది తప్ప ఒకటి తీసుకో. కాబట్టి ఇది ప్రాక్టికల్గా సబ్ కాన్షియస్ మైండ్లో ఇంప్లాంట్ అయిపోతుంది అన్నట్టు. కాబట్టి ఆ రకంగా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సబ్జెక్ట్. అండ్ ప్రత్యేకించి చాలామంది మీ ఆన్లైన్ క్లాసెస్ గురించి అడుగుతున్నారు, ఎప్పుడుండే అవకాశం ఉందంటారు? మనీ అట్రాక్షన్, మనీ విజువలైజేషన్, మనీ అఫర్మేషన్స్ మీద క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఎవ్రీ వీక్ ఉంటుందా అండి? ఎవ్రీ వీక్ ఉంటాయి. ప్లీజ్ కమ్ అండ్ అటెండ్ ద క్లాసెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.